హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది. దీంతో పాటు మరి క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము 6వ తరగతి సోషల్లోని 7వ పాఠమైనటువంటి సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందు ఉన్నటువంటి లెసన్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం, వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడ పోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఎగ్జామ్ సిరీసెస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే నార్మల్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెసన్ పేరు వచ్చేసి సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం. ఫస్ట్ వచ్చేసి మనకి గంగానది లోయ అని ఇవ్వడం జరిగింది. గంగానది లోయ అనేది హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గల గంగా యమున నదులు అనేవి ఈ ప్రవహిస్తున్నాయన్నమాట. ఈ గంగా నదులు ప్రవహిస్తున్నందుకే దాన్ని ఏమంటామంటే మనము గంగానది లోయ అని పిలుస్తాం. ఓకేనా, హిమాలయాలకి అదేవిధంగా దక్కన్ పీఠభూమికి మధ్యలో ఈ రెండు నదులు అనేవి ప్రవహిస్తాయి. సో అందుకు ఈ గంగా యమున నదుల పేరు మీదుగానే దాని గంగా నది లోయ అని వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎక్కువ వర్షపాతం అనేది ఉంది. ఎక్కువ వర్షపాతం ఉందంటే ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, అక్కడ నేలలు అత్యంత సారవంతమైనవి. అదేవిధంగా హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా కూడా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ చూడండి, ప్రారంభంలో వివిధ తెగలు తమకు అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేయటకు తీర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వర్ష ఏమంటారు నదులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా దానిలో పక్కన ఏమంటారు నివాసాలు అనేవి డెఫినెట్లీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి అప్పట్లో కూడా తెగలు, వివిధ తెగలు అనేవి ఉన్నాయి కదా, ఆ తెగల వారు ఈ గంగా మరియు యమున నదుల దగ్గర నివసించడానికి ఇష్టపడడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ తెగలు అనేవి ఏంటి అంటే శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి. ఓకేనా, వీటిని తెగలు అని పిలవడం జరుగుతుంది. ఈ తెగలను సంస్కృతంలో ఏమని పిలుస్తారంటే జన అని, అదేవిధంగా వాళ్ళు స్థిరపడినటువంటి ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే జనపదం అని పిలవడం జరుగుతుందంట. ఓకేనా. అయితే ఈ నదుల వెంట క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభమైంది. ఓకేనా. అదేవిధంగా గంగా నది మైదానంలో ఇనుప ఖనిజం అనేది విస్తృతంగా లభించేదంట. ఇది కూడా ఒక రీజన్ అనమాట, పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు అనేవి ఏర్పాటు అవడానికి ఈ ఇనుము అనేది కూడా ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సముదాయాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవాళ్ళనమాట. ఓకేనా. గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సముదాయాలను ఏమని పిలిచేవాళ్ళంటే మహాజనపదాలు అని పిలవడం జరిగింది. మొత్తం ఎన్ని మహాజనపదాలు ఉన్నాయంటే 16 మహాజనపదాలు అనేవి ఉన్నాయి. ఓకేనా. అయితే 15 మహాజనపదాలు కేవలం ఉత్తర భారతదేశంలోనే విస్తరించున్నాయి. ఓకేనా. మిగిలిన ఒక్కటే ఒక్క మహాజనపదం అనేది దక్షిణ భారతదేశంలో ఉందన్నమాట. ఆ మహాజనపదం ఏది అంటే మనకి అస్మక అనేటువంటి మహాజనపదం మాత్రమే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. రిమైనింగ్ 15 మహాజనపదాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. ఇంకో ఈ 15 మహాజనపదాల్లో కొన్ని మన దేశం దాటి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పూంచ మరియు తక్షశిల ఈ రెండు కూడా ఏంటంటే భారతదేశానికి ఆవలి వైపున ఉన్నాయన్నమాట. సో ఇవి మనకు మహాజనపదాలు. నెక్స్ట్ చూద్దాం. కానీ ఈ 15 మహాజనపదాలు అండ్ ఈ అస్మక మహాజనపదం మీద డెఫినెట్లీ మనకు బిట్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీలైతే మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ని కట్ చేసుకొని గోడ కతికించుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తే ఇలాంటి టాపిక్స్ అనేవి బాగా గుర్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి. చూడండి, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భారతదేశానికి వెలుపలుగా ఉన్నటువంటి మహాజనపదాలు ఏవి అంటే పూంచ మరియు తక్షశిల. అదే గాంధార అనేటువంటి మహాజనపదం వచ్చేసి ఎక్కడుందంటే జీలం నది ఒడ్డున గలదు. ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి చివరి మహాజనపదం ఏది అంటే అంగ. ఏకైక దక్షిణ జనపదం ఏది అంటే అస్మక. అస్మకకు దగ్గరగా ఉన్నటువంటి జనపదం ఏది అంటే ఉజ్జయిని. శూరసేనకు పశ్చిమ జనపదం ఏది అంటే కోసల.
గోదావరి తీరాలను ఉన్నటువంటి జనపదం ఏది అంటే అస్మక. యమునా నదికి ఇరువైపులా ఉన్నటువంటి జనపదం ఏది అంటే కురు. దీన్నే హస్తినాపురం అని కూడా పిలుస్తాం. మరి కామెంట్ చేయండి, హస్తినాపురం అనేటువంటిది ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతుంది? ఓకేనా, కామెంట్ చేయండి. పాంచాల వచ్చేసి గంగా నదికి ఇరువైపులా ఉన్నటువంటి జనపదం. అన్ని జనపదాల కంటే ఉత్తర జనపదం ఏది అంటే కురు. గోదావరి నది తీరాన ఉండేదైతే అస్మక. మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, జీలం నది తీరాన ఉండేది ఏది అంటే గాంధార. నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనేవి మనకి ఏంటి, వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఉపనిషత్తులు అనగా అర్థం వచ్చేసి చేరువగా కూర్చోవడం అని అర్థం. ఇవి ఉపాధ్యాయులు విద్యార్థి యొక్క సంభాషణలుగా ఉంటాయి. మనం ఎక్కడి నుండి వచ్చాము, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నము ఈ ఉపనిషత్తులు అనేవి చేస్తాయన్నమాట. సో మోక్ష సాధనకు కూడా మనం ఉపనిషత్తుల్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. ఉపనిషత్తులను చదివితే డెఫినెట్లీ మోక్షంకి వెళ్తారనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మహాజనపదాలు, వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలుస్తారంటే వీళ్ళు గహపతి లేదా గృహపతి అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, వారి కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో కూడా పనిచేసే వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాసులు లేదా బానిసలను ఉపయోగించుకునే వాళ్ళు. వీళ్ళు ఎవరిని పనికి ఉపయోగించుకునే వాళ్ళంటే దాసులు లేదా బానిసుల్ని. అదేవిధంగా బరుక్తా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళు ఏంటి, వీళ్ళ యొక్క స్పెషల్ ఏంటి అంటే, ఇట్లా బరుక్తా అని ఎవరిని పిలుస్తారంటే పనివారికి కూలీ ఇచ్చి పొలంలో మరియు ఇంట్లో పని చేయించుకునే వాళ్ళు అంట. అట్లాంటి వాళ్ళని ఏమని పిలుస్తామంటే బరుక్తా అని పిలుస్తాం. ఓకేనా, కొంతమంది ధనవంతులైన గృహపతులకు ఎక్కువ భూమి మరియు ఎక్కువ బానిసలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ కింద ఉండి వాళ్ళకు పరిచర్యలు చేసేవాళ్ళు అనమాట. ఓకేనా, వ్యవసాయంలో రెండు ప్రధాన మార్పులు అనేవి రావడం జరిగింది. ఏంటి అంటే ఇనుప నాగలి యొక్క వినియోగం అనేది స్టార్ట్ అయింది. వరునారు పోసేటువంటి పద్ధతి అనేది స్టార్ట్ అయింది. కాబట్టి వ్యవసాయంలో వచ్చినటువంటి రెండు ప్రధాన మార్పులు ఏవి అంటే ఇనుప నాగలి వినియోగము, నెక్స్ట్ వరినారు పోసే పద్ధతి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఏవేవి వృత్తులు ఉన్నాయంటే వీళ్ళు ఇక్కడ సాలీవాడు బుట్టలు మరియు దుప్పట్లు నేసే పని వాళ్ళు ఉండేవాళ్ళు. అదేవిధంగా గొర్రెల కాపరులు ఉండేవాళ్ళు. కుమ్మర్లు, ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు. అదేవిధంగా కమ్మరులు ఉండేవాళ్ళు. కమ్మరి వాళ్ళు వచ్చేసి ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు. అదేవిధంగా కుమ్మరి కూడా ఉండేవాళ్ళు. కుమ్మరిలు వచ్చేసి కుండలను తయారు చేసేవాళ్ళు. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, కమ్మరి ఇక్కడ కుమ్మరి. ఓకే, చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వీళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉండేదంటే అధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్దగా ఉండేవాళ్ళు. ఓకేనా, గ్రామ పెద్ద అతడే గ్రామానికి రాజు. రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్ను వసూలు చేసేవారు. కొన్ని సమయాలలో న్యాయమూర్తి పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కూడా కాపాడు. ఎవరు, గ్రామ పెద్ద. ఓకేనా, మనము ఏమంటాము, ఆర్యుల కాలంలో తెగ నాయకుడిని ఏమని పిలుస్తారు, రాజన్ అని పిలుస్తారు. అవునా, మనం అది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం, అది బాగా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క పెద్దని, అధిక భూమి కలిగినటువంటి పెద్దని ఏమంటాం, గ్రామ పెద్ద అంటాం. నాటి కుమ్మరులు మట్టి కుండలు తయారు చేసేవాళ్ళు. అదేవిధంగా వాటి యొక్క కలర్స్ అనేవి ఎలా ఉండేవంటే కొన్నేమో బూడిద రంగులో ఉండేవంట, కొన్నేమో ఎరుపు రంగులో ఉండేవంట. ఓకేనా, రకమైన ప్రత్యేక కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వాటిని పెయింటెడ్ గ్రేవర్స్ అంటాం. అంటే ఆ మట్టి కుండల పైన వివిధ రకాలైనటువంటి పెయింట్స్ వేయడం జరిగింది, డిజైన్స్ వేయడం జరిగింది అనమాట. చూడండి, బూడిద రంగు కుండల పైన చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. పెయింటెడ్ గ్రేవర్లో ముఖ్యమైనవి ఏంటి అంటే పళ్ళెములు, గిన్నెలు, స్పృశించడానికి చాలా మృదువుగా ఉన్న ప్రాంతాలు, జనపద కాలం నాటివి. ఓకే, వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పని వారిచే చేయబడినటువంటి వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి కూడా దారి తీయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, మహాజనపదాలలో నగరాలు అనేవి ఎలా ఉండేవి. శ్రామిక పేదలు ఎక్కువగా ఉండేవారు. అదేవిధంగా
కుండలు తయారు చేయవారు, బంగారు వెండి ఆభరణాలు తయారు చేయవారు, అదేవిధంగా గృహోపకరణాలు తయారు చేసేవాళ్ళు, సైనికులు, గణకులు, తాపి పని చేసేవాళ్ళు, గుర్రాల శిక్షలు ఇచ్చేవారు, అదేవిధంగా ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతో ఏనుగు దంతంతో బొమ్మలు తయారు చేయించేవారు, ఇట్లా చాలా రకాలైనటువంటి వృత్తులు అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా వృత్తి పని వారు తయారు చేసిన ఉత్పత్తులను కొని గృహపదలకు ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవాళ్ళు అనమాట. అప్పటి నుంచే ఉన్నారు కమిషన్ తీసుకోవడానికి వ్యాపారస్తులు కదా. నెక్స్ట్ చూద్దాం రాజు యొక్క సైన్యము పన్నులు అనేవి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. రాజులు సైన్యం పన్నులు. మహాజనపదాలను రాజులు పరిపాలించేవాళ్ళు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా సైన్యాలను నడిపేవారు. ఓకేనా? సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించేవారు. అదేవిధంగా రాజులు ఏంటి యజ్ఞాలు జంతు బదులు ప్రాధాన్యత సంతరించారు. ప్రజలు రాజుల ఆజ్ఞలు పాటించేలా చేయడానికి, ఇతర రాజులు వారిపై రాజ్యాలు దండెత్తకుండా ఉండటానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. రాజధాని నగరాలలో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోటగూడలు నిర్మించేవాళ్ళు. వీటికి చాలా ఖర్చు అయ్యేది. ఓకేనా? సైనికులు వారి కుటుంబాలకు కూడా ఆధారం చూపేవాళ్ళు. నెక్స్ట్ చూద్దాం. ఇటుకలు చేసే వారికి భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూడా కూలీ ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్, రాజులు ప్రజల నుండి పన్నులను వసూలు చేసేవాళ్ళు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారుల నుండి కూడా పన్నులు వసూలు చేసేవాళ్ళు అనమాట. ఎవరైనా పన్ను చెల్లింపుకు నిరాకరిస్తే రాజు సైనికుల చేత శిక్షింపబడేవారు. అధికారులు మరియు సైనికులు రాజోద్యోగులు. ఎవరు? అధికారులు మరియు సైనికులు. వారు రాజు ఆజ్ఞకు లోబడి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజు ఏం చెప్తే దాన్ని శిరస వహించేవాళ్ళు అనమాట. ఓకే. నెక్స్ట్, సిరి సంపదలతో గొప్పగా ఉండాలి అని చాలా మంది రాజులు కోరుకునేవాళ్ళు. దీనికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటి? రాజ్యంలో పన్నులు పెంచడము, లేదంటే పొరుగు రాజ్యాలను జయించడం. ఈ రెండిటి ద్వారానే రాజులు ఏం చేసేవాళ్ళంటే సంపదను డెవలప్ చేసేవాళ్ళు అనమాట. వ్యవసాయం చేసేటువంటి గృహపతుల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవాళ్ళు. గృహపతులు తన పంటలోని పంటలను ఏం చేసేవాళ్ళంటే ఆరు భాగాలుగా చేసేవాళ్ళు. ఆరు భాగాలుగా చేసి అందులోటువంటి ఒక భాగాన్ని అంటే 1/6 భాగాన్ని ఏం చేసేవాళ్ళంటే రాజులకు ఇచ్చేటువంటి వారు. ఈ దీన్ని ఏమంటాం అంటే మనం భాగా అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. రాజుకు ఎంత భాగాన్ని ఇస్తారు వీళ్ళు అంటే 1/6, దాన్ని ఏమని పిలుస్తామంటే మనము భాగా. ఓకేనా? భాగా అని పిలిచేవాళ్ళు. ఓకేనా? ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజులకు పన్ను చెల్లించేవాళ్ళు. సో వృత్తి పని వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళంటే ప్రతి నెల ఒకరోజు ఏం చేసేవాళ్ళు అంటే ఉచితంగా పనిచేసేవాళ్ళంట. ఆ విధంగా వాళ్ళు పన్ను చెల్లించేవాళ్ళు. పశువులు, గొర్రెలు, మందలు కాసేవారు వచ్చేసి జంతువులు లేదా జంతువుల ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవాళ్ళు. మరి గొర్రెలు కాసుకునే వాళ్ళు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే జంతువులను అట్లా లేదంటే జంతువుల యొక్క ఉత్పత్తులనే పన్నుగా ఇచ్చేవాళ్ళు. వ్యాపారస్తులైతే అమ్మిన వస్తువులపై వచ్చినటువంటి పన్నును చెల్లించేవాళ్ళు. వేటాడేవారు సేకరించే అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే రాజుకు పన్ను రూపంలో వివిధ రకాలైనటువంటి వస్తువులు కూడా వచ్చేవన్నమాట. డబ్బు ప్లస్ వస్తువులు ఇలా చాలా రకాలుగా మరి రాజుకి పన్ను అనేది వచ్చేదన్నమాట. నెక్స్ట్ గాంధార యొక్క నాణేలు అతి పెద్దగా పొడవుగా ఉండేవి. చాలా ఇంపార్టెంట్. అతి పెద్దగా మరియు పొడవుగా ఉండేటువంటి నాణేలు ఏవి అంటే గాంధార నాణేలు. ఓకేనా? ఈ గాంధార ఎక్కడుంది, మనకి ఏ నది ఒడ్డున ఉంది గాంధార అనేది ఒకసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఘన అనుపదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. ఓకేనా? సంఘం అంటే ఏంటి అంటే శాసనసభ. ఘన సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే చిన్న భౌగోళిక ప్రాంతం. నెక్స్ట్ రాజ్యం. రాజ్యం అంటే రాజు లేదా రాణి పరిపాలించేటువంటి భాగాన్ని రాజ్యం అంటాం. ఒక రాజ్యంలో ఒక కుటుంబం వంశ పారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. రాజ్యాలు సనాతన వైదిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి. గాంధార రాజ్యం గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. బట్ నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటి అంటే హిస్టరీని ఎప్పుడూ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి.
అబ్బా ఇయర్స్ ఉంటాయి, రాణులు అంటారు, రాజ్యాలు అంటారు, యుద్ధాలు అంటారు, ఏందబ్బా ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకోకండి, అలా ఫీల్ అవ్వకండి. నా దేశం గురించి నేను చదువుతున్నా, నా భారతదేశం ఎట్లా ఏర్పడింది, ఇందులో ఇంత ఏమంటారు సింధు నాగరికత, మలివేద కాలం, తర్వాత తర్వాత గణరాజ్యాలు అసలు ఎట్లా ఫామ్ అయినాయి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి చాలా తేడా ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడడానికి దాని వెనకాల జరిగినటువంటి ఎన్నో పరిణామాలు ఎలా జరిగినాయని చెప్పేసి సీక్వెన్స్గా చదువుకుంటూ ఫస్ట్ ఫీల్ అవ్వండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అరే నేను పుట్టినటువంటి నా దేశం గురించి చదువుతున్నా, ఆ ఫీల్తో చదవండి హిస్టరీ ఎప్పుడైనా కానీ. అలా చదివినప్పుడే మనకి అది ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది, ఒక మోటివేట్ లాగా అనిపిస్తుంది, గుర్తుండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఈ మగధ రాజ్యం అనేది ఎక్కడ ఉంది అంటే గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉంది. అదేవిధంగా ఇక్కడ కొండ ప్రాంతాలలో బాగా అడవులు కూడా ఉన్నాయంట మగధ రాజ్యంలో. అదేవిధంగా అడవుల నుండి ఏనుగులను పట్టుకుని వచ్చి బాగా వాటికి యుద్ధాలలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఏమంటారు గజబలం అనేది కూడా బాగా పెరిగిందనమాట. అడవుల నుండి లభించేటువంటి కలపతో కోటలు, రాజభవనాలు, రథాలు, అదేవిధంగా ఇట్లాంటివన్నిటి కూడా నిర్మించినారు అక్కడ ఉన్నటువంటి అడవుల్లో దొరికేటువంటి కలప సహాయంతో. అదేవిధంగా మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. అంటే వాళ్ళ భౌగోళిక స్వరూపం అనేది మగధ రాజ్యానికి చాలా పాజిటివ్ అయిపోయింది అనమాట. అంటే అవన్నీ భౌగోళిక స్వరూపాలు ఉండడం వల్ల వాళ్ళకి చాలా లాభాలు కలిసి వచ్చినాయి. ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సో దానితో ఏం చేసినారు, చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ పనిముట్లు అనేవి వాళ్ళు తయారు చేయడం జరిగింది అనమాట. మరి చూడండి, మగధ రాజ్యానికి మొదటి రాజు ఎవరంటే బింబిసారుడు. అతని యొక్క కుమారుడు ఎవరంటే అజాత శత్రువు. ఓకేనా, మనకి మగధ రాజ్యంలో బింబిసారుడు వస్తాడు. అదేవిధంగా మౌర్యుల చరిత్రలో కూడా మనకి బింబిసారుడు వస్తాడు. అక్కడ బింబిసారుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడు అనమాట. ఆ బింబిసారుడికి కుమారుడే ఎవరు అంటే మన భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పినటువంటి ఒక గ్రేట్, ఇంకా పదాలు సరిపోతలేవు కానీ, ఎవరు పుట్టినారు బింబిసారుడికి, అశోకుడు కదా. అసలు ఆ పేర్లోనే ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. సో అది ఆ నెక్స్ట్ లెసన్లో చూద్దాము, ప్రజెంట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఆ మౌర్యుల యొక్క బింబిసారుడు వేరు, మగధ రాజ్యంలో ఉండేటువంటి బింబిసారుడు వేరు. మగధ రాజ్యంలో మొదటి రాజు ఎవరంటే బింబిసారుడు, అతని కొడుకే ఎవరంటే అజాత శత్రువు. ఈ అజాత శత్రువు ఏం చేసినాడంటే మగధ రాజ్యాన్ని ఇంకా బలమైన రాజ్యంగా డెవలప్ చేసినామంట. అంటే చాలా సైన్యాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు, గజ సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నారు. అదేవిధంగా ఏమంటారు అడవిలో దొరికేటువంటి కలపతో చాలా అప్డేట్ వర్షన్గా వాళ్ళ రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నారనమాట. చూడండి, మహా పద్మనందుడు అనే ఆయన కూడా ఒక బలమైన రాజు. ఈయన కూడా ఏం చేసినంటే రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించినాడు. ఓకేనా, అంటే రాజ్య విస్తరణ అనేది మహాపద్మనందుని కాలంలో బాగా జరిగిందనమాట. నెక్స్ట్, అన్ని మహాజనపదాల రాజుల పాలనలో లేవు. అన్ని మహాజనపదాలు అనేవి రాజుల పాలనలో లేవు. ఇవైతే బాగా డెవలప్ అయి ఉంటాయో కొన్ని కొన్ని మాత్రమే రాజుల పరిపాలనలో ఉన్నాయన్నమాట. ఓకేనా, కొంతమంది రాజులు సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలు పాటించేవారు, అదేవిధంగా పండుగలు కూడా నిర్వహించేవాళ్ళు. ఇది మగధ రాజ్యానికి సంబంధించింది వజ్జీ సామ్రాజ్యం. ఓకేనా, మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి మహాజనపదం ఏది అంటే వజ్జీ. ఓకేనా, రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాకుండా పాలకుల బృందం అనేది ఉండేది. ఒక రాజు ఉండేవాడు కాదు, కొంతమంది గ్రూప్గా ఉండి ఆ వజ్జీ ఏమంటారు మహాజనపదాన్ని పరిపాలించేవాళ్ళు అనమాట. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పనిచేసేవాళ్ళు, ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలు పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తరువాత నిర్ణయాలు తీసుకునేవారు. నెక్స్ట్ వచ్చేసి మహిళలు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం, బుద్ధుడు మరి మహావీరుడు ఈ గణాలకు చెందిన వాళ్ళే. ఎందుకు వజ్జీ అనేటువంటి గణరాజ్యాన్ని ఇంత స్పెసిఫిక్గా చెప్తామంటే,
చాలా మార్పులు అనేవి అక్కడ కూడా జరిగినాయి. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, బుద్ధుడు మరియు గౌతమ బుద్ధుడు మహావీరుడు కూడా ఈ గణరాజ్యాలకు సంబంధించిన వాళ్ళు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 15 సంవత్సరాల పాటు మనగలిగినాయి. అంటే మహాజనపదాలుగా ఎలా ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగినాయంటే 1500 సంవత్సరాల వరకు అలాగే కొనసాగించినాయి అనమాట. తర్వాత ఈ మహాజనపదాలను ఎవరు గెలుచుకున్నారు అంటే గుప్త రాజులు గణరాజ్యాలను జయించడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట, గుప్తులు అని. తర్వాత ఇంకా ఏమంటారు, సారీ, మౌర్య వంశం అని, గుప్త వంశం అని చెప్పేసి. అదేవిధంగా ఒక్కొక్కటి దక్షిణ భారతదేశంలో అయితే శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులని ఒక వరుస క్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం మెల్లగా డిస్కస్ చేద్దాం, అది కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. నెక్స్ట్ చూద్దాం అలెగ్జాండర్ గురించి ఇవ్వడం జరిగింది. అలెగ్జాండర్ వచ్చేసి ఎవరు అంటే మాసిడోనియా పాలకుడు. ఇతను గ్రీస్ దేశస్థుడు. ఇతను ఏంటి ఇతనికి అంటే ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్నాడు. ఈజిప్ట్ మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత దిక్కుపక్కలకు చేరుకొని బియాస్ నదీ తీరం వరకు రావడం జరిగిందనమాట. ఓకేనా, అలెగ్జాండర్ గురించి. నూతన మతాలు, ఓకేనా. మహావీరుడు ప్రవచించినటువంటి జైన మతము, సిద్ధార్థుడు స్థాపించినటువంటి బౌద్ధ మతం, వారు వేదాచారాల పట్ల సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు. మనం ప్రీవియస్ క్యాస్ట్లో చెప్పుకున్నాం, తొలివేద కాలం అనేది చాలా బాగుంది. మలివేద కాలంలో ఏమైంది, అనేక భయంకరమైనటువంటి దురాచారాలు అనేవి డెవలప్ అయినాయి. దానివల్ల ప్రజలు కూడా చాలా నష్టపోయినారు, భయంకరంగా నష్టపోయినారు చెప్పాలంటే. ఇంత భయంకరంగా నష్టపోతున్నటువంటి వాళ్ళని చూసి, ఇట్లా భయంకరమైనటువంటి దురాచారాలను చూసి చాలామంది కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినారు. అందులో మరి మహావీరుడు, గౌతమ బుద్ధుడు కూడా, వీళ్ళిద్దరు కూడా ఏమంటారు, వీళ్ళకు కూడా ఒక ప్లేస్ అనేది ఉందన్నమాట. వాళ్ళు ఏం చేసినారంటే ఈ వేదాలు చేస్తున్నటువంటి వేదాల పట్ల వీళ్ళు వ్యతిరేకంగా ఇది తప్పు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, లోకాయత, అజీవక అను ఇతర మతాలు కూడా వేదాల ఆధిక్యతను ప్రశ్నించాయి. సో ఇవి కూడా వేదాల ఆధిక్యతకు యాంటీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గాంధార శిల్పకళ అనేటువంటి టాపిక్ ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయబడింది. ఎక్కడ? తక్షశిల. తక్షశిల అంటే ఎక్కడ వస్తుంది మనకి, భారతదేశానికి ఆవలిపైన, అంటే పూంచా మరియు తక్షశిల అన్నాం కదా, అక్కడ వస్తుంది. నెక్స్ట్ గ్రీకు కళతో ప్రభావితమైంది. వాస్తవికత, సరైన కొలతలు, సున్నితమైనటువంటి పనితనం ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు. దిగానికాయ బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది. మధ్యమ నికాయ అనేది 2వది. మహాజనపదాలలో శక్తివంతమైనటువంటి జనపదం ఏది అంటే మగధ. మనం ఇందాక చెప్పుకున్నాం కదా బింబిసారుడు, మొదటి రాజు బింబిసారుడు అని చెప్పేసి, అది మగధ. మరి ఇది ఇవాళ వీడియోలో మనం ఈ లెసన్ గురించి తెలుసుకున్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.